హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఎక్కడా తెలంగాణ సమస్యలను ప్రస్తావించలేదు. తెలంగాణ పాలనపై బురద జల్లడం తప్ప ఇచ్చిన హామీల గురించి మాత్రం నోరెత్తలేదు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు ఊసే ఎత్తలేదు. ఓవైపు తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందన్న వాస్తవాన్ని మాట మాత్రమేనా ప్రస్తావించకుండా తెలంగాణ విచ్ఛిన్నమవుతుందంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. హైదరాబాద్ టూర్ను రాజకీయానికే వాడుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట కూడా ప్రధాని నోటి నుంచి రాలేదు. తెలంగాణలో మార్పు తెస్తామని బీరాలు పలికారు. తప్పితే కేంద్రం తరపున తెలంగాణకు అండగా ఉంటామన్న భరోసా మాత్రం ప్రధాని మోదీ ఇవ్వలేకపోయారు. హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఎక్కడా తెలంగాణ సమస్యలను ప్రస్తావించలేదు. తెలంగాణ పాలనపై బురద జల్లడం తప్ప ఇచ్చిన హామీల గురించి మాత్రం నోరెత్తలేదు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల ఊసే ఎత్తలేదు. ఓవైపు తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందన్న వాస్తవాన్ని మాట మాత్రమేనా ప్రస్తావించకుండా తెలంగాణ విచ్ఛిన్నమైందంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. హైదరాబాద్ టూర్ను రాజకీయానికే వాడుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట కూడా ప్రధాని నోటి నుంచి రాలేదు. తెలంగాణలో మార్పు తెస్తారని బీరాలు పలికారు. తప్పితే కేంద్రం తరపున తెలంగాణకు అండగా ఉంటామన్న భరోసా మాత్రం ప్రధాని మోదీ ఇవ్వలేకపోయారు. ఇదే విషయంపై మనతో స్పందించడానికి టీఎస్ఎండీసీ చైర్మన్ కృషాంగ్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్, ప్రధాని మోదీ మాటలను ఎట్లా చూడొచ్చు అంటారు మీరు? దయచేసి అంటే ప్రధానమంత్రి మోదీ అని అంటే మాత్రం ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చినట్టే ఉంటుంది. ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ గారు ప్రధానమంత్రి లాగా మాట్లాడలేదు. బీజేపీ నాయకునిగా వచ్చి ఎయిర్పోర్ట్ లో వాళ్ళ నాయకులతో సమావేశం చేసుకొని రాజకీయం తెలంగాణ ప్రజల నుంచి నాకు కావాల్సింది ఓట్లే, నేను ఈ భారతదేశానికి ప్రధానమంత్రిని, ఈ రాష్ట్రానికి నేను చేసే బాధ్యత ఉందని మళ్ళొకసారి కూడా విస్మరించారు, పూర్తిగా మర్చిపోయారు. సో ప్రధానమంత్రి స్థాయిని కూడా దిగజార్చి అరే ఈ రాష్ట్రానికి నేను చేసినాను అని చెప్పాలి, లేకుంటే చేయబోతున్నాను అని చెప్పాలి. వారు ఇచ్చిన హామీలే ఉన్నాయి. గతంలో విభజన చట్టం హామీలు ఉన్నాయి, దాని తర్వాత ఎన్నో కూడా మనకు ఇవ్వాల్సినవి ఉన్నాయి, ఎన్నో ప్రామిసెస్ ఉన్నాయి. అవన్నిటినీ కూడా ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా మాట్లాడలేదు. ఎంతసేపు బురద జల్లడం, ఎంతసేపు రాజకీయాలు మాట్లాడడం, మరి వారు చేసింది ఏంటిదో చెప్పుకోవాలి కదా. మరి ప్రధానమంత్రి స్థాయిలో ఈ రాష్ట్రం మీద వచ్చినప్పుడు ప్రతిసారి వస్తున్నారు, దండయాత్ర చేస్తున్నారు, జాతీయ అధ్యక్షులు వస్తారు, హోంమంత్రి వస్తాడు, కేంద్ర మంత్రులు వస్తారు. అసలు ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు బోడి యోగి ఆదిత్యనాథ్ గురించి వినడానికి ఇక్కడ ఉన్నారా? యోగి ఆదిత్యనాథ్ గురించి వచ్చి ఇక్కడ ప్రశంసల జల్లు అంటే స్పష్టంగా కూడా భారతీయ జనతా పార్టీ చేసింది ఏం లేదు, నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమి లేదు కాబట్టి వాళ్ళకి చెప్పుకోవడానికి లేదు. మళ్ళొకసారి విషయం చెమ్మడం, గతంలో పార్లమెంట్ లో అసందర్భంగా ఎక్కడ పడితే అక్కడ తెలంగాణ విభజన గురించి మాట్లాడతారు, ఇప్పుడు మళ్ళా మాట్లాడడం, అనవసరమైన మాటలు మాట్లాడతారు. కానీ ఒక ప్రధానమంత్రి స్థాయిలో రాష్ట్రానికి ఇది చెయ్యబోతున్నాము, 8 సంవత్సరాలైంది, 8 బడ్జెట్ లో ఎక్కడ కూడా కనబడదు. కనీసం రాజకీయ సభల్లోకి వచ్చినప్పుడైనా తెలంగాణ గురించి మాట్లాడు,
తెలంగాణ గడ్డ మీద నిలబడి తెలంగాణ గురించి మాట్లాడు అది కాకుండా ఎందుకు చేస్తారు ఇక ప్రజల ఓట్లు ఎందుకు వింటారు అందుకే చాలా స్పష్టంగా ఏ నరేంద్ర మోడీ గారు వచ్చిదు వచ్చేదో యోగి ఆదిత్యనాథ్ గురించి గుప్పలు చెప్పిండు ఎల్లిపోయిండు అంటే ఇది బీజేపీ సభనే మాత్రమే గాని తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదు నరేంద్ర మోడీ గారి పర్యటనతోని అని స్పష్టం అయిపోయింది ఒక బీజేపీ నాయకునిగా బీజేపీ ప్రచారకుడిగా వచ్చి కేవలం రాజకీయాలే మాట్లాడారు ఇవాళ హైదరాబాద్ నగరంలో యువత 17 ప్రశ్నలు అడిగిర్రు గతంలో మంత్రి కేటీఆర్ గారు అడిగిర్రు తెలంగాణ ప్రభుత్వం అందరూ అడుగుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా వెళ్ళిర్రు ఇవాళ ఐఎస్బీకి పోతుండు మరి ఐఐఎం కొన్ని సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని పర్సనల్ గా కలిసి ఐఐఎం ఇవ్వండి అని అడిగిరు కేటీఆర్ గారు అడిగిరు ఎక్కడైన ఐఐఎం కనీసం మాట్లాడినవా నువ్వు ఐఐఎం గురించి ఇవాళ హైదరాబాద్ కు వచ్చిర్రు మరి హైదరాబాద్ లో గతంలో వరదలు వచ్చినప్పుడు ఒక్క పైసా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రాలేదు మాట్లాడినవా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇదే నరేంద్ర మోదీ గారు ఉపన్యాసంలో ఉండే మొన్న మహబూబ్ నగర్ కి అమిత్ షా గారు వస్తారు ఇవాళ ఈయన వస్తారు కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఒక పైసా గురించి కానీ జాతీయ హోదా గురించి మాట్లాడనే మాట్లాడరు రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఎన్నో అంశాలు ఉన్నాయి ఒక్క సెకండ్ తెలంగాణ రాష్ట్ర అవసరాల మీద తెలంగాణ రాష్ట్ర పరిస్థితుల మీద మాట్లాడొచ్చు కదా ఇది కాకుండా ఎంతసేపు రాజకీయమే మాట్లాడితే నరేంద్ర మోదీ అనే వ్యక్తికి కేవలం రాజకీయమే ప్రయారిటీ ప్రజా సంక్షేమం ప్రయారిటీ కాదు ప్రజల పాలన అనేది ప్రయారిటీ కాదు ప్రజల కోసం బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇది చేస్తుంది అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి స్పష్టంగా ఆయన వచ్చిండు రాజకీయాలు చేసుకుండు వెళ్ళిపోయిండు వీళ్ళనే పొలిటికల్ టూరిస్ట్ అంటారు చాలా మంది ఇట్లాంటి వాళ్ళు వస్తారు తెలంగాణకు వీళ్ళతోని లబ్ధి జరుగుతలేదు వచ్చేటప్పుడు కనీసం జనరలీ అతిథులు ఎవరన్నా కూడా ఎక్కడికైనా పోయినప్పుడు వేరే ఎవరైనా ఇంటికి పోయినప్పుడు పండ్లో మిఠాయో తీసుకుపోతారు అట్లా నువ్వు ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తున్నావు అంటే ఏమైనా తీసుకొని వస్తావు కావచ్చు తెలంగాణకి ఏమైనా నిధులు తీసుకొని వస్తావు కావచ్చు మీ గుజరాత్ కి ఇచ్చినట్టు గిఫ్ట్ సిటీ అవి ఇవి ఇవాళ చెప్పుకుంటున్నాయనే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఇది చేసిన అది చేసిన అని ఇంకా గుజరాత్ ప్రధానమంత్రి లాగానే చేస్తున్నాడు ఈయన భారతదేశ ప్రధానమంత్రిగా చేస్తలేడు ఆ వారికి భారతదేశంలో తెలంగాణ కనబడతలేదు అనుకుంటా నరేంద్ర మోదీ గారికి ఎంతసేపు తెలంగాణ ప్రజల ఓట్లే కనబడుతున్నాయి కానీ తెలంగాణ ప్రజలకు నేను నీళ్లు ఇవ్వాలి నేను ప్రాజెక్టులు ఇవ్వాలి తెలంగాణకు నిధులు ఇవ్వాలి అనే మాత్రం చీకు చింత నరేంద్ర మోదీ గారికి వారి బీజేపీ ప్రభుత్వానికి లేదు జస్ట్ టూర్ కి వచ్చిపోయినట్లే వచ్చిండ్రంటారా లేకపోతే ఇలాంటి విమర్శలు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటారు అసలు అంటే ఇక్కడది ఇంత చేస్తున్నా ఇది కనబడట్లేదా ఎందుకు ప్రధానంగా పర్సనల్ గా ఏమన్నా కారణం ఉందంటారా అంటే ఒకటి ఇందులో చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది హుటాహుటిన విదేశాల నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా వీరి పాలన గురించి స్పష్టంగా ఒక కొత్త అజెండాని తీసుకొని వచ్చే విధంగా ఇవాళ మీరు చూసిరు ఢిల్లీకి పోతే ఢిల్లీలో ఏం చర్చ జరిగింది వైద్యం విద్య ఎక్కడ కూడా వీళ్ళలాగా రాజకీయ విమర్శలు లేవు ఎవ్వరు పట్టించుకుంటలేరు ముఖ్యమంత్రి గారు అమిత్ షా గారిని కూడా ఆయన వచ్చిండు ఏం మాట్లాడిండు అనేది కూడా లేదు రాజకీయాలు మాట్లాడిండు ఎవరు పట్టించుకోలేదు ఎందుకు ఎందుకంటే కేసీఆర్ గారు ప్రజలకు కావాల్సిన అజెండా ఒక వ్యవసాయం గురించి మాట్లాడదాం ఒక నీళ్ల గురించి ఒక విద్యుత్ గురించి ఇవి మాట్లాడదాం ఇవి అజెండా కాకుండా ఎంతసేపు రాజకీయాలు మాట్లాడితే ప్రజలకు ఇంట్రెస్ట్ ఉండదు సో కేసీఆర్ గారి మీద అటాక్ చేయడానికే ఈరోజు నరేంద్ర మోదీ గారు అందరు వస్తున్నారు నరేంద్ర మోదీ గారు వచ్చిర్రు అమిత్ షా గారు వచ్చిర్రు నడ్డా గారు వచ్చిర్రు ఒక డజన్ మంది కేంద్ర మంత్రులు వస్తున్నారు వస్తూనే ఉన్నారు కానీ వచ్చినప్పుడు ప్రజలు కూడా గమనిస్తున్నారు మీరు రాష్ట్రానికి ఏం చేసి చెప్పిర్రా రాష్ట్రానికి ఏం చేస్తున్నారో చెప్పిర్రా లేదు వస్తారు ముఖ్యమంత్రి గారిని తిట్టిపోతారు తెలంగాణ ప్రభుత్వం మీద బద్నాం చేసిపోతారు సో ఎంతసేపు రాజకీయం కావాలి ఇక్కడ డీస్టెబిలైజ్ చేయడాలనే ఒక ప్రయత్నం కానీ ఈ రాష్ట్రం మీద మాత్రం వాళ్ళకి ఎటువంటి ప్రేమ అనేది లేదు రైట్ కృష్ణ గారు థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.